దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనము. నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. మన దేవుడు నమ్మదగినవాడు. ఆయన మనలను ప్రేమించి మనకు దయచేయుచున్న వాగ్దానములన్నీ నమ్మదగినవియు పూర్ణ అంగీకారమునకు యోగ్యకరమైనవి. కొన్నిసార్లు ఆయన ఇచ్చిన మాటను మనమైనా మర్చిపోతామేమో కానీ ఆయన నిశ్చయముగా మనకిచ్చిన వాగ్దానములన్నిటినీ నెరవేరుస్తారు. ఆయన మార్పు లేనివాడును, మాట తప్పని గొప్ప దేవుడు. ఆయనకు అసాధ్యమైనవి ఏమియునూ లేవు. హారానులో ఉన్న అబ్రామును పిలుచుకుని అతనికి వాగ్దానమును చేసి తాను సెలవిచ్చినట్లుగానే ప్రతి మాటను అబ్రహాము జీవితములో నెరవేర్చి అన్ని విషయములలో అతనిని బహుగా ఆశీర్వదించారు. ఈ వాగ్దానమును వింటున్న మనందరి జీవితాల్లో కూడా తాను సెలవిచ్చినట్లుగానే వాగ్దానములను స్థిరపరచాలంటే మొదటిగా ఆయన మనకు బోధించిన ఆయన కట్టడలన్నిటినీ, ఆయన న్యాయ విధులన్నిటినీ అనుసరించి నడుచుకొనుచు ఆయన మనకు నియమించిన ఆజ్ఞలన్నిటినీ మన పూర్ణ హృదయముతో గైకోవాలి. రెండవదిగా దేవుని దృష్టికి ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవించాలి. మన క్రియలన్నీ ఆయనకు అనుకూలముగా ప్రవర్తించాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. మీరు మా జీవితాలలో మాకు దయచేసిన వాగ్దానములన్నిటినీ మా పక్షమందుండి స్థిరపరిచి నెరవేరుస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు. మీ చిత్తానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.